నిజం చెప్పండి చూస్తుంటే చాలా బాగుంది కదా తింటుంటే కూడా లొడ్డలు వేసుకుంటే తినాల్సిందే అంత అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఈరోజైతే మీకోసం తీసుకొచ్చాను పాలక్ చికెన్ కర్రీ నేను మీ వచ్చిన వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇచ్చిన వచ్చేసి రెసిపీస్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గో కడాయి హీట్ అయిన తర్వాత నూనె వేసుకుందాం నూనె కొంచెం వేస్తేనే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అయితే వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మొదట్లోనే లేదంటే కొత్తగా వంట చేసే వాళ్ళైతే చూసి తగినంత వేసుకోండి అండ్ కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ కర్రీ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం ధనియాల పౌడర్ ముందుగా వేయటం వల్ల చికెన్ ముక్కలకు బాగా పట్టి చికెన్ ముక్కలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ కర్రీ ఎప్పుడైనా రుచిగా అలాగే గ్రేవీ బాగా రావాలంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చికెన్ వేసేసుకుందాం ఇక్కడ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా వాచ్ చేసి వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను పాలకూర ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు ఈ నార ఉంటుంది కదా ఇలా తీసేసుకోవాలి ఎందుకంటే పాలకూర వండిన తర్వాత ఈ నార మన పళ్ళల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ నార తీసేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూరను ఎప్పుడైనా సరే కట్ చేసి కడగకూడదు దాని నుంచి విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి పాలకూర శుభ్రంగా నార తీసిన తర్వాత అప్పుడు కడిగి కట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన ఉండకూడదు అని అనుకుంటే పాలకూరను ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగానే పాలకూర ఫ్రై చేయడం మర్చిపోయాను కాబట్టి చికెన్ వేసిన తర్వాత వెంటనే వేసేసుకున్నాను దాని నుంచి ఏంటంటే పాలకూర చాలా చక్కగా ఉడికిపోతుంది అండ్ పచ్చివాసన ఉండకుండా టేస్ట్ అనేది చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మీతో కూడా ఈ మిస్టేక్ అయినట్టయితే ఈ చిట్కా అయితే ఫాలో అవ్వచ్చు ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు ఎటు తిరిగి కూడా మనకు పాలకూర బాగా ఉడకాలన్నమాట అంటే ఇక్కడ నేను చూపిస్తాను పాలకూర ఈ విధంగా ఆయిల్ తేలాలన్నమాట అంటే ఈ విధంగా ఆయిల్ తేలి తేలినట్టయితే పాలకూర బాగా ఉడికిందని అర్థం ఇలా పాలకూర ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో అయితే వేసుకుందాం టమాటో ఒకసారి బాగా కలిపి డక్కన్ పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో చేసుకొని చికెన్ అలాగే టమాటోస్ బాగా వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం సీరియస్లీ చెప్తున్నాను ఈ కర్రీ మాత్రం ఈ పద్ధతిలో చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చికెన్ బాగా ఉడికిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ బోన్ అనేది ఇలా కనిపించాలన్నమాట చికెన్కి అప్పుడే చికెన్ బాగా ఉడికినట్టు అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ అలాగే మిర్చి పౌడరు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలిగితే అంత కారం అయితే వేసుకోండి పసుపు అలాగే కారం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపి డక్కన్ పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం ఈ చెంబుతో నేను వేస్తున్నాను కదా ఇక్కడ మించు రెండు గ్లాసుల నీళ్ళు అయితే ఉంది కరెక్ట్గా పాలకూర చికెన్ కర్రీకి చారు కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి ఈ పైన ఆయిల్ కాకుండా మీరు లోపల ఉన్న చారును తీసుకొని టేస్ట్ చేసి ఏదైనా ఉప్పు కారం ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే మీరు వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి కలిపి డక్కన్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకుందాం హై ఫ్లేమ్లో ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అయితే కొబ్బరి వేసుకుంటున్నాను పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది అలాగైనా కూడా టేస్ట్ ఉంటుంది ఇంట్లో సమయానికి ఉంటే వేసుకుంటే లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఓరగా డక్కన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు చికెన్ మసాలా వన్ టీ స్పూన్ అయితే వేసుకుందాం చికెన్ మసాలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపి డక్కన పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుందాం పాలకూర చికెన్ కర్రీ ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో అయితే తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పూర్తిగా ఆప్షనల్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నట్టయితే చికెన్ కర్రీ ఇంకా అద్భుతంగా ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలక్ చికెన్ కర్రీ మీరు బటర్ నాన్తో కానీ రైస్తో కానీ లేదంటే చపాతీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ టేక్ కే కుల్ స్టే హ్యాపీ